డిజిటల్ బిక్స్ టీవీ తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. ఈ వీడియోలో మకర రాశి వారికి అక్టోబర్ 2019 రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు, మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే లేదా కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి. ఇలా చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. అందువల్ల మీరు మా వీడియోలను మిస్ కాకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, ముందుగా గ్రహాల రీత్యా చూసినట్లయితే గ్రహాలలో రాహువు, గురు, బుధ, శుక్ర, కుజులు అనుకూల ఫలితాలను ఇస్తున్నారు. అలాగే శని, కేతువు, రవి వ్యతిరేక ఫలితాలను ఇస్తున్నారు. ఇక ఈ మకర రాశి వారి అక్టోబర్ 2019 ఫలితాలను 4 వారాలుగా విభజించినట్లయితే అందులో మొదటి వారం అనగా 1వ తేదీ నుండి 7వ తేదీ వరకు మీరు మీ మిత్రులను లేదా స్నేహితులను గుడ్డిగా నమ్మి వారికి మీ విషయాలన్నీ కూడా చెప్పకండి. అలాగే కొంతమంది కొత్త వ్యక్తులు మీకు పరిచయం అయ్యి మీ పూర్తి విషయాలను తెలుసుకొని మిమ్మల్ని మోసం చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి మీరు ఎవరితో ఎంతలో ఉండాలో అంతలో ఉన్నట్లయితే మీకు ఇబ్బందులు అనేటివి తలెత్తవు. అలాగే మీ తండ్రి గారి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఈ అక్టోబర్ 2019 మొదటి వారం. అలాగే మీ పిల్లల మూలంగా మీకు కొంత సంతోషకరమైన విషయాలు మీకు తెలుస్తాయి. అలాగే వృత్తి ఉద్యోగాలలో ఉన్నవారు వారి అభివృద్ధి, వారి నిజాయితీ వల్ల కొంత కష్టపడాల్సి రావచ్చు. కానీ మీరు మీ పనిని మీరు చేసుకుంటూ ముందుకెళ్ళినట్లయితే ఇబ్బంది అనేది ఉండదు. ఇది భవిష్యత్తులో మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగే మీరు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కావాలన్నా అందరినీ కలుపుకొని పోవాల్సి ఉంటుంది. కాబట్టి అందరితో కలగొలుపుగా ఉండండి. అలాగే కొన్ని కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మీరు వాటిని అందిపుచ్చుకున్నట్టయితే భవిష్యత్తులో మీకు చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే 2వ వారం అనగా 8వ తేదీ నుండి 15వ తేదీ వరకు చూసినట్లయితే ముఖ్యంగా గ్రహాల రీత్యా యాక్సిడెంట్లు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి వాహనాలు నడిపేవారు మరియు రోడ్డు పైన నడిచేవారు కూడా బయటికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. అలాగే విద్యార్థులకు చూసుకున్నట్లయితే విద్యార్థులు కష్టపడి చదివినట్లయితే తాము అనుకున్న కోర్సులలో చేరడం కానీ లేదా వారు రాస్తున్నటువంటి పరీక్షలలో మంచి ఫలితాలు పొందే అవకాశం కూడా ఈ 2వ వారంలో కనిపిస్తుంది. అలాగే కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి మీరు కొంత జాగ్రత్తగా ఉండి వారి అభిప్రాయాలకు గౌరవాన్ని ఇచ్చినట్లయితే మీకు ఇబ్బంది అనేది కలగదు. అలాగే ముఖ్యంగా మీరు ఎవరికి కూడా మధ్యవర్తిగా ఉండవద్దు. దానివల్ల చాలా ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. అలాగే మీ సమర్థత, ధైర్యం మీ ప్రత్యర్థులను అణిచివేయడానికి చాలా వరకు మీకు దోహదం పడతాయి. కాబట్టి మీరు సమర్థవంతంగా మీ పనులను మీరు పూర్తి చేసుకున్నట్లయితే మిమ్మల్ని ఎవరు కూడా ఏమీ చేయలేరు. అలాగే 3వ వారం అనగా 16వ తేదీ నుండి 23వ తేదీ వరకు చూసినట్లయితే మీకు చాలా చక్కటి సమయంగా చెప్పుకోవచ్చు. పరిస్థితులు అన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. ఇంట మరియు బయట మీ స్థానం పదిలంగా ఉంటుంది. అందరూ మీ మాటకు విలువని ఇస్తారు, మీ అభిప్రాయాలను గౌరవిస్తారు. అలాగే స్థిరాస్తుల విషయంలో మీకు చాలా అనుకూల సమయం ఈ 3వ వారం. కాబట్టి స్థిరాస్తుల వ్యవహారాన్ని మీరు అనుకూలంగా మార్చుకున్నట్లయితే మీకు ఈ 3వ వారం చాలా లాభాలు కలుగుతాయి. ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే ప్రయత్నాలు కూడా ముందుకు సాగి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే మీ భాగస్వాములతో కలిసి పనిచేసినట్లయితే మీకు ఇంకా మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంది ఈ 3వ వారంలో. అలాగే 4వ వారం అనగా 24వ తేదీ నుండి 31వ తేదీ వరకు చూసినట్లయితే మీరు ఆరోగ్యపరమైన ఇబ్బందులు చాలా ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. అయినప్పటికీ మీరు
ఇబ్బందులను అధిగమించి ముందుకెళ్తారు ధైర్యంగా ఉన్నట్లయితే. అలాగే కొత్త వ్యక్తులను లేదా మీతో సన్నిహితంగా మెలుగుతున్న వారిపై ఒక కన్నేసి ఉంచడం చాలా వరకు మంచిది. ఎందుకంటే వారు మిమ్మల్ని మోసం చేయాలని లేదా ఏదైనా విషయంలో మిమ్మల్ని ఇరికించాలని చూడవచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండి వీరిపై ఒక కన్నేసి ఉంచడం చాలా మంచిది. అలాగే మీరు కష్టపడి ఏకాగ్రతతో పనిచేసి చేపట్టిన వాటిని పూర్తి చేసే అవకాశం ఈ నాలుగో వారంలో కనిపిస్తుంది. అదే కాకుండా గతంలో మీరు చేపట్టి వదిలేసినటువంటి పనులను కూడా తిరిగి చేపట్టి పూర్తి చేస్తారు. కాబట్టి ఈ నాలుగో వారం మీకు ఏవైనా పెండింగ్ పనులు ఉన్నట్లయితే పూర్తి చేసుకోవడం చాలా వరకు మంచి ఫలితాలను ఇస్తుంది. అలాగే ఈ మకర రాశి వారికి అక్టోబర్ 2019లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు ఈ నాలుగు వారాలలో గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు. మీరు మిత్రులను గుడ్డిగా నమ్మకుండా కొత్త వ్యక్తులను కూడా నమ్మి వారికి మీ విషయాలను మొత్తం కూడా చెప్పినట్లయితే వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎవరితోనూ ఎంతలో ఉండాలో అంతలో ఉన్నట్లయితే చాలా వరకు మంచిది. అలాగే మీ తండ్రి గారి ఆరోగ్యం విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఈ మొదటి వారం. అలాగే మీరు శ్రమ మీద ఆధారపడి చేపట్టినటువంటి పనులను మీరు పూర్తి చేసుకోవాలంటే అందరినీ కలుపుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఇలా వెళ్ళినట్లయితే మీ పనులన్నీ కూడా పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. కొత్త అవకాశాలు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి ఈ మొదటి వారంలో. వాటిని మీరు ఖచ్చితంగా అందిపుచ్చుకున్నట్లయితే మంచి శుభ ఫలితాలు కలిగి భవిష్యత్తుకు బంగారు బాట పడుతుంది. ఇక రెండో వారంలో చూసినట్లయితే గ్రహాల రీత్యా వాహన ప్రమాదాలు లేదా యాక్సిడెంట్లు జరిగే అవకాశం ఉన్నందున చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఈ రెండో వారం. అలాగే ముఖ్యంగా వాహనాలు నడిపేవారు మరీ జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. అలాగే కుటుంబ సభ్యులను మీరు గౌరవిస్తూ వారి అభిప్రాయాలకు విలువనిచ్చినట్లయితే ఇబ్బందులు అనేటివి కలగవు. ముఖ్యంగా మీరు ఎవరికి కూడా మధ్యవర్తిగా ఉండకుండా ఉండడమే చాలా వరకు మంచిది. ఒకవేళ మీరు ఎవరికైనా మధ్యవర్తిగా ఉన్నట్లయితే మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఈ రెండో వారంలో ఉంది. అలాగే మూడో వారంలో చూసినట్లయితే మూడో వారం మీకు చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. మీరు ఈ మూడో వారాన్ని ఉపయోగించుకున్నట్లయితే చాలా వరకు లాభాలను పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా స్థిరాస్తుల వ్యవహారాలలో ఈ మూడో వారం మీకు చాలా అనుకూలంగా ఉంది. కాబట్టి మీకు ఏవైనా క్రయ విక్రయాలు కానీ లేదా ఇల్లు కొనడం అమ్మడం లేదా వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు చేస్తే మీకు అవి శుభ ఫలితాలను ఇవ్వడమే కాకుండా మంచి లాభాలను కూడా తెచ్చిపెడతాయి. కాబట్టి మీరు ఏవైనా స్థిరాస్తుల క్రయ విక్రయాలను ఈ వారంలో జరుపుకున్నట్లయితే చాలా మంచి ఫలితాలను పొందుతారు. అలాగే నాలుగో వారంలో చూసినట్లయితే నాలుగో వారంలో కొత్త వ్యక్తులను లేదా మీతో సన్నిహితంగా మెలుగుతున్న వారిపై ఒక కన్నేసి ఉంచడం చాలా వరకు మంచిది. ఎందుకంటే ఇతరులు మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఈ నాలుగో వారంలో ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉన్నట్లయితే ఇబ్బందులు అనేటివి తలెత్తవు. అలాగే మీకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు కలిగినప్పటికీ వాటిని మీరు అధిగమించి ముందుకెళ్ళినట్లయితే సమస్యలు అనేవి ఏమీ ఉండవు. భవిష్యత్తులో దీని ద్వారా ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. అలాగే మీరు కష్టపడి ఏకాగ్రతతో పనిచేసినట్లయితే గతంలో చేపట్టి వదిలేసిన పనులను కూడా ఈ నాలుగో వారంలో తిరిగి చేపట్టి పూర్తి చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ఈ మకర రాశి వారికి అక్టోబర్ 2019లో వ్యతిరేక దినముల పరంగా చూసినట్లయితే వీరికి 1వ తేదీ, 7వ తేదీ, 8వ తేదీ, 10వ తేదీ, 16వ తేదీ, 17వ తేదీ, 19వ తేదీ, 25వ తేదీ, 26వ తేదీ, 28వ తేదీ ఇవన్నీ కూడా వీరికి వ్యతిరేక దినములు. కాబట్టి మీరు ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించాలన్నా లేదా ముఖ్యమైన విషయాలలో నిర్ణయం తీసుకోవాలన్నా ఈ తేదీలలో తప్ప మిగతా అన్ని తేదీలలో చేసుకోవచ్చు. అలాగే మీరు చేసేటువంటి అన్ని పనులలో మరియు ప్రతి విషయంలో కూడా అంతా కూడా శుభమే జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ బంధువులకు మిత్రులకు షేర్ చేయడం మర్చిపోకండి. మీరు ఎంత ఎక్కువ లైకులను ఈ వీడియోకు ఇచ్చినట్లయితే మేము అంత ఎక్కువ వీడియోలను చేయాలనే
ప్రోత్సాహం మాకు కలుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా లైక్ చేసినట్లయితే మీకు మరిన్ని మంచి మంచి వీడియోలను మేము తీసుకొచ్చే అవకాశం కలుగుతుంది. అలాగే ఈ మకర రాశి వారికి సంబంధించినటువంటి మరిన్ని వీడియోస్ లింకులను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు కనుక చూడాలనుకుంటే చూడవచ్చు. అలాగే మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయగలరు. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే లేదా కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి. ఇలా చేసినట్లయితే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అందువల్ల మీరు మా వీడియోలను మిస్ కాకుండా చూడవచ్చు.